స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం పరిశుద్ధత. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. అయినను అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రతీకారమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ప్రియ సహోదరి సహోదరులారా, మనము పరిశుద్ధత అనే మాటని ఆధారం చేసుకొని అనేక వారాలుగా దేవుని యొక్క పరిశుద్ధతను ఒక్కొక్కటిగా మనం వివరించుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా దేవుడు పరిశుద్ధపరచువాడు అనే మాటను ఆధారం చేసుకొని కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోగలిగాం. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధపరచువాడుగా గతసారి మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించాం. కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధపరచువాడు అనే మాటని జ్ఞాపకం చేసుకొని మనము దేవుణ్ణి స్తుతించాం. నేటి ఉదయకాలం మందు పరిశుద్ధ ఆత్మ కూడా పరిశుద్ధపరచువాడు అనే అంశాన్ని ఆధారం చేసుకొని కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధుడైన దేవుణ్ణి స్తుతిద్దాం. ఇక్కడ మనం చదువుకున్న రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో ఈ సందర్భాన్ని ప్రస్తావించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆరంభంలోనే అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి. మనకు కావలసిన అంశం ఆ రెండు మాటలే, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధపరచువాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధపరచువాడు, పరిశుద్ధాత్మడు కూడా పరిశుద్ధపరచువాడు. ఇక్కడ సందర్భము అన్నీ మనకి అవసరం లేదు, కానీ మన అంశము దేవుడు పరిశుద్ధపరచువాడు. త్రియేక దేవుడైన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధపరచువాడు, కుమారుడైన క్రీస్తు వారు పరిశుద్ధపరచువాడు, పరిశుద్ధాత్మ కూడా పరిశుద్ధపరచువాడు. అయినను అన్యజనులు అను అర్పణ విషయంలో పౌలు అనేక అనుమానాలు భేదాభిప్రాయాలు ఉన్న ఆ రోమీలకు సంఘంలో ఆయన వివరణ ఇస్తూ అన్యజనులు అర్పించే అర్పణ విషయంలో అయితేమి, మరే ఇతర విషయంలో అయితేనేమి పరిశుద్ధపరచబడటానికి పరిశుద్ధాత్మ కూడా పరిశుద్ధపరచగలడు అనే మాటని ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన స్తుతి అంశం దేవుడు పరిశుద్ధపరచువాడు, పరిశుద్ధాత్మ కూడా పరిశుద్ధపరచేది అని మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం కూడా దీనికి సహాయకరంగా ఒక మాటను మనం చదువుకుందాం. మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి, మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఇక్కడ మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డామంటే పరిశుద్ధపరచబడుట ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనలో ఏదైనా మంచి లేనప్పుడు, మనం అనీతిమంతులంగా ఉన్నప్పుడు, మనం అపరిశుద్ధంగా ఉన్నప్పుడు మనము దేవుడు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తను కార్చిన అమూల్యమైన రక్తధారలో మనం కడిగి శుద్ధీకరించాడు. ఇక్కడ అంశము ఒకటి, మనము నీతిమంతులంగా తీర్చబడ్డాము. మనము నీతిమంతులుగా ఏ విధంగా తీర్చబడ్డామంటే మనం పరిశుద్ధపరచబడ్డాము. మనం ఏ విధంగా పరిశుద్ధపరచబడ్డామంటే మనం కడుగుబడుట ద్వారా పరిశుద్ధపరచబడ్డాము. ఎవరు కడిగారు అంటే ఆత్మయున్న పరిశుద్ధాత్ముడు కడిగినట్లుగా. ఎవరి నామమున కడిగారంటే క్రీస్తు నామమున, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున. ఎంత గొప్ప మాటని మనం చదువుకున్నాం. రివర్స్లో మళ్ళీ మనం మాట్లాడితే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కరుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు. వచనాన్ని వెనక నుంచి మనం ధ్యానం చేస్తే మనందరము ఈ ఉదయకాలం ముందు దేవుని వాక్యం వింటున్నా. ప్రియ సహోదరి సహోదరులారా, మనలో మంచి కొద్దిగైనా లేదు, కానీ ఉదయకాలం ముందు
పరిశుద్ధుడైన దేవుని నమ్ముకున్నట్టు ద్వారా మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. మనం ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడ్డామంటే మనం పరిశుద్ధపరచబడ్డాం. మనం ఏ విధంగా పరిశుద్ధపరచబడ్డామంటే మనం కడుగుపడ్డాం. మనల్ని కడిగిన వాడు ఎవరు అంటే పరిశుద్ధాత్మదేవుడు. ఏ నామమున కడిగాడు అంటే క్రీస్తు నామమున కడిగాడు. అంటే వాక్యము ప్రకటిస్తున్న నేను, వాక్యం వింటున్నాం మీరందరూ, మనందరము నీతిమంతులంగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడ్డాం పరిశుద్ధాత్ముని ద్వారా. క్రీస్తు నామములో మనము కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి ఈ మాటల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్న అంశం, మన దేవుడు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధపరచువాడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధపరచువాడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు కూడా పరిశుద్ధపరచువాడు. ప్రభు చిత్తం అంటే మరికొన్ని మాటలు ఇదే అంశం మీద రానున్న వారంలో మనం జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్ముడు పరిశుద్ధపరచువాడైన దేవుణ్ణి ఉదయకాల మందు స్తుతించి ఆయన మహింపరుద్దాం. దేవుడి కొన్ని లేఖన పాపలు మన కొరకు దీవించును కాక. ప్రేమగల తండ్రి, నమ్మకుడైన మా దేవ, మీకు స్తోత్రం అందునమ్ములైనా. పరిశుద్ధాత్ముడు కూడా పరిశుద్ధపరచువాడని క్రీస్తు నామములో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చిన పరిశుద్ధుడా, మీకు స్తోత్రం అందునమ్ములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.